హలో అండి, వెల్కమ్ టు బిన్ను టెక్ అండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, షేర్ చేయడం లేదు. మన వీడియోలు ఏ వీడియో చూసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్గా చూడండి, అలాగైతేనే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి 16 ఛానల్ ఎన్విఆర్లో హార్డ్ డిస్క్ ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలో ఈ వీడియో అండి. ఇది వచ్చేసి 4 TB హార్డ్ డిస్క్. మనం ఎన్విఆర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు సాటా కేబుల్, పవర్ కేబుల్ రెండు కేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా 4 స్క్రూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎన్విఆర్ బాక్స్లో కానీ డివిఆర్ బాక్స్లో. మనకు ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సాటా కేబుల్ కోసమును, పవర్ కేబుల్ కోసము రెండు స్లాట్లు ఉంటాయండి. ఆ స్లాట్లో ఆ కేబుల్స్ రెండు ఇన్సెట్ చేసుకోవాలి. ఇన్సెట్ చేసుకున్న తర్వాత హార్డ్ డిస్క్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూస్, అంటే హార్డ్ డిస్క్ అటు ఇటు మూమెంట్ కాకుండా 4 స్క్రూస్ అయితే బ్యాక్ సైడ్ ఫిట్ చేసుకోవాలి. ఇదన్నీ హార్డ్ డిస్క్ ఈ విధంగా ఇన్సెట్ చేసుకోవాలి. చాలామంది ఉందో సాటా కేబుల్ దగ్గర కొంత కన్ఫ్యూజ్ అవుతారు. మనకు అక్కడ అర్థమవుతుంది సాటా కేబుల్ ఏ విధంగా ప్లగ్ చేసుకోవాలి, అదే పవరు ఏ విధంగా ప్లగ్ చేసుకోవాలండి. సింపుల్గానే ఉంటుంది. మీరు ఒకసారి ఆ సాటా కేబుల్ను, ఆ పవర్ కేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ను ఇన్సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిన్ను టెక్.